హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గాయ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఏపీపీఎస్సికి సంబంధించినటువంటివి, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయండి, అన్నీ కూడా చూద్దాము. మరి మొదటి అప్డేట్ కనుక చూసినట్లయితే, సచివాలయ ఉద్యోగులపై కొనసాగుతున్న వివక్ష. సచివాలయ ఉద్యోగులపై 5 ఏళ్లుగా వివక్ష కొనసాగుతుందని రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జాని భాష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి పనికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వాడుకుంటూ రోజూ కూలీలా చూస్తుండడం దారుణమన్నారు. సో ఐఎంఎంఎస్ సిఆర్ యాప్లో మరుగుదొడ్ల ఫోటోలు, వాష్ బేషన్ల ఫోటోలు అప్లోడ్ చేయాలని ఆదేశించడం అన్యాయమన్నారు. ఉన్నత విద్యావంతులైన వారికి గౌరవప్రదమైన విధులు అప్పగించాలని కూడా చెప్పడమైతే చూడవచ్చు. మనందరికీ తెలుసు, ఇటీవల పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు ఉన్నటువంటి విధి ఏదైతే ఉండేదో, మరి మరుగుదొడ్ల యొక్క ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలనేది, దాన్ని సచివాలయ ఉద్యోగులకైతే అప్పగించిన విషయం మనకు తెలిసిందే. మరి దీనిపైన అయితే వీరు నిరసన వ్యక్తం చేయడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, గ్రూప్ 1 పరీక్ష మెయిన్స్ వాయిదా. సో అన్ఎక్స్పెక్టెడ్ అండి ఇది. చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారంటే, అసలు మేము ఏపీపీఎస్సీని రిక్వెస్టే చేయలేదు పోస్ట్ పోన్ చేయమని, జస్ట్ మేము 1:100 రేషియోకి మాత్రమే చాలా వరకు ఏపీపీఎస్సీని అడిగాము, కానీ పోస్ట్ పోన్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంటూ చాలామంది అంటున్నారండి. గ్రూప్ 1 అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ రాత పరీక్షను వాయిదా వేస్తున్నట్లుగా ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ బుధవారం తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు పరీక్షల షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. మరి అభ్యర్థుల నుంచి వచ్చిన వివిధ వినతులను పరిగణలోని, ఇదే ఈ యొక్క అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులను పరిగణ తీసుకొని మరి పోస్ట్ పోన్ చేశామని అంటున్నాను, కానీ అభ్యర్థులు మాత్రం అసలు మాకు సంబంధం లేదు, మేము అసలు రిక్వెస్ట్ ఏం పెట్టలేదు, 1:100కు మాత్రమే మేము అడిగాం, కానీ పోస్ట్ పోన్ అడగలేదు అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఏపీపీఎస్సీ మరి నిరుద్యోగులకు మోసం చేయడానికే ఈ యొక్క పోస్ట్ పోన్మెంట్ చేసింది, అంతేకాకుండా ఏపీపీఎస్సీ చైర్పర్సన్ లేకపోవడం కూడా ప్రధాన కారణమని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారండి. సో ఏది ఏమైనప్పటికీ పోస్ట్ పోన్ అయితే జరిగింది, కానీ పోస్ట్ పోన్ చేశారు, కానీ దాంట్లో మరి మెయిన్స్ కొత్త తేదీలను కూడా ఇవ్వాలి కదా, అవైతే ఇవ్వలేదు, త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని కూడా ప్రకటించడము జరిగింది. అంతేకాకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మరి మెయిన్స్ పరీక్ష పైన కూడా చాలామంది అభ్యర్థులకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అని. సో దీనిపైన కూడా మనకు ఏపీపీఎస్సీ చైర్మన్ వస్తేనే క్లారిటీ వస్తుందండి. ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్ డిసెంబర్లోనే ఉంటాయి, అందులో డౌటే లేదు. మరి ఈ టైంలో ఏపీపీఎస్సీ చైర్మన్ వస్తారంటే 100% మరి రిక్రూట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, మరుగుదొడ్ల బాధ్యత సచివాలయ ఉద్యోగులదే, విధి విధానాలు జారీ చేసిన ప్రభుత్వము. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఎవరండి? వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు మరియు వార్డు వెల్ఫేర్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ప్రతి సోమవారము, గురువారం వారి పరిధిలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు సందర్శించి అక్కడ మరుగుదొడ్లు, యూనినర్ గదుల్లో శుభ్రత ఫోటోలను తీసి వాటిని ప్రభుత్వ యాప్లో అప్లోడ్ చేయాలని గ్రామ వార్డు సచివాలయాల శాఖ బుధవారం మరో విడత ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి నెల 16న పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలతో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన తీరుపై నిర్ధారించిన విధి విధానాలు తాజా ఆదేశాలతో జత చేసి గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కలెక్టర్లకు బుధవారం సూచనలు చేశారు. ఈ అప్డేట్ చూసినట్లయితే సేమ్ అండి, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రతపై ఫోటోలు తీసి ఎంఎంఎస్ యాప్లో అప్లోడ్ చేయాలనేది మరి ప్రభుత్వ నిర్ణయం ఇది సరికాదు, మరి ఉన్నత చదువులు చదివినటువంటి గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులకు ఇలాంటి పని అప్పగించడము కరెక్ట్ కాదు, పాఠశాలల్లో ఉండేటువంటి ఆ ఉపాధ్యాయులే దీనికి, అంటే వారి దగ్గర ఉంటుంది కాబట్టి వారు చేస్తేనే బాగుంటుందని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది అయితే పాఠశాలల్లో ఉండేటువంటి అటెండర్స్ ఉంటారు కదా, సో అటెండర్స్తోనైనా కనీసం చేయాల్సినటువంటి పని, ఎందుకంటే టీచర్స్తో చేయించడం కూడా చాలా కరెక్ట్ కాదు అది, ఎందుకంటే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారికి ఇలాంటి వర్క్ అప్పగించడం కరెక్ట్ కాదు అని అయితే చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పాఠశాలల్లో ఉండేటువంటి అటెండర్లకైనా ఈ వర్క్ అనేది అప్పచెప్పాలని చెప్పేసి కోరుతున్నారు. సచివాలయ అభ్యర్థులు కూడా ఆల్మోస్ట్ మంచి చదువు చదివిన వారే, డిగ్రీలు పీజీలు చేసిన వారు కాబట్టి వారికి గౌరవప్రదంగా ఉంచాలని కాబట్టి ఈ వర్క్ అనేది కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో గాయస్, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.